తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ భవన్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీడీపీ నాయకులు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకులు బెజవాడ ఓబుల్రెడ్డి చేత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. పదవులు ఆశించకుండా పార్టీ ఆవిర్భావం నుంచి అభిమానంతో ఉన్నానని టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ ఓబుల్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏమి పదవులు లేకపోయినా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాను. పార్టీ అభివృద్ధి, మన దేశానికి అభివృద్ధి. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా పనిచేసి దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో, వారిని అందరికీ మనం అన్నదండాలుగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఏ పార్టీ పదవులు, ఏ గవర్నమెంట్ పదవులు ఆశించకుండా పార్టీలో పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తెలుగు ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయంలో ఆనాడు మకుటం లేని మహారాజుగా సినీ రంగంలో ఉన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో పెనుమార్పులు తీసుకువచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్షంగా వ్యవహరించిన ఘనత టీడీపీకే దక్కిందని కొనియాడారు. రాజకీయాలను కాకుండా దేశ రాజకీయాలను కూడా పెను మార్పులకు శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఇప్పటి వరకు 7 సార్లు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడితే అందులో 6 సార్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించిందంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో ఈ పార్టీ ఏ విధమైనటువంటి పాత్ర పోషించిందనే విషయాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతిపక్షంగా లోకసభలో ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు ప్రపంచంలో ఉన్నట్టు తెలుగు వారికి కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారు ప్రత్యేక నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయ సాధనకు అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఈ రోజు తెలుగు ప్రజలందరికీ పుట్టినరోజని, మా దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు అని టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లపాక అనురాధ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందన్నారు. మహిళాభివృద్ధి తెలుగుదేశం పార్టీకే సాధ్యమని అనురాధ పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా, ఏ పార్టీ అయినా చెప్పుకోలేని విధంగా గర్వించాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత మహిళలు ఎక్కువ సంఖ్యలో బయటకు రావడం, మహిళలు వాళ్ళ వంటితో వాళ్ళు పనిచేసుకోవడం అనేది జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలే. అది మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దయ వల్ల. అందుకే ఈ పార్టీ పుట్టినరోజు మా అందరికి ఒక పండగ రోజుగా మేము అనుకొని ఆయన్ని గుర్తించుకొని ఆయన సేవల్ని, అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మేము అందరం కూడా ఎప్పుడు పనిచేస్తామని చెప్పి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలను గుర్తించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కూడా ఆ భగవంతు ఆశీస్సులు ఎల్లవేళా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నగర మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నాయకులు చాట్ల నరసింహారావు, కిలారి వెంకటస్వామి నాయుడు, నూనె మల్లికార్జున్ యాదవ్, ఆనం జయకుమార్ రెడ్డి, జడ్శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ఆనం వివేకానందరెడ్డితో పాటు ఆయన కుమారులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం రంగమయ్యరెడ్డిలు ర్యాలీగా నర్తకీ సెంటర్ చేరుకుని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనం వివేకానందరెడ్డితో పాటు ఆయన కుమారులు ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయ్యరెడ్డిలు ఏసీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి నర్తకీ సెంటర్కు చేరుకున్నారు. నర్తకీ సెంటర్లో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం ఆవిర్భవించి 35 ఏళ్లు అయిన నేపథ్యంలో దివంగత మహానాయకుడు ఎన్టీఆర్ను స్మరించుకోవడం గర్వంగా ఉందని కార్పొరేటర్ ఆనం రంగమయ్యరెడ్డి అన్నారు. అందరూ కలిసి క్రమశిక్షణతో ముందుకు వెళ్లి 2019లో నెల్లూరులో టీడీపీ జెండా ఎగురవేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన పార్టీ స్థాపించినప్పుడు 82 నవంబర్లో
ఆయన ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా పనిచేయాలా అని సూచించారో పెద్దలు, అదేవిధంగా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పద్ధతిలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలుపుకొని పోయే తనంగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగడం కూడా నిజంగా చాలా గొప్ప విశేషం. రామారావు అభిమాని అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆనాడే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన రాజకీయానికి ఒక మంచి ప్రవేశ బాటను ఏర్పరిచారు. మేము నెల్లూరు జిల్లాలో ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ కూడా అనుకూలంగా ఉండి వాళ్ళకి మేము సహాయం చేయగలిగాము అంటే ఆ రోజు శ్రీ నందమూరి తారక రామారావు గారు వేసిన పునాదే అని చెప్పి కూడా ఒక్కసారి. జిల్లాలోని 29 ఇసుక రీచ్లకు అనుమతులున్నాయని, వీటి నుంచే ఇసుక తవ్వకాలు జరపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి తహసీల్దారులు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని 29 ఇసుక రీచ్లకు అనుమతులున్నాయని, వీటి నుంచే ఇసుక తవ్వకాలు జరపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి తహసీల్దారులు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన ఇసుక విధానం వచ్చినప్పుడు జిల్లాలో కేవలం 9 రీచ్లకు మాత్రమే అనుమతులున్నాయని, తర్వాత 20 రీచ్లకు అనుమతులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఇసుక పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రీచుల్లో కూలీ రేట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ విశాల్ గున్ని, జేసీ ఇంతియాజ్, ఏఎస్పీ, డీటీసీ, నగర డిఎస్పీ, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. లోడింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, అది ఒకటి. రెండోది, లోడింగ్ ఛార్జెస్ కూడా కొన్ని చోట్ల ఎక్కువ వసూలు అవుతున్నది అని మనకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ప్లస్ మన పేపర్స్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాము. రీచ్ టు రీచ్ ఇది వేరీ అవ్వచ్చు, బట్ ఇది రెండు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రాడర్ ఇష్యూస్ అంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో మనకు శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అవుట్సైడ్ ద స్టేట్ ఇస్ బ్యాన్. సో కాబట్టి ఒక 3 చెక్ పోస్టులు కూడా పోలీస్ వైపు నుంచి కూడా పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే 40కి పైగా ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేకపోవడం దారుణమన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. తనకు అవకాశం ఇస్తే అరగంటలో అన్ని వివరాలు నివేదిస్తానని సవాల్ విసిరారు. చిన్న చిన్న డబ్బాల్లా ప్రైవేటు విద్యాసంస్థలను నడిపిస్తూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కనీసం మరుగుదొడ్లు లేక బాలికలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి మాటల్లో వాస్తవాలు లేవన్నారు. తనకు అరగంట సమయం ఇస్తే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వసతులు లేని పాఠశాలల జాబితా తీసుకువస్తానని తెలియజేశారు. ఏదైతే ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ ఇష్టానుసారంగా సార్ ఫీజు అనేక, అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఈరోజు సాక్షాత్తు మీ మంత్రి గారు, ఏదైతే విద్యాసంస్థలు చెందిన మంత్రి గారిని నిన్న 2 రోజుల క్రితం, సారీ సార్ జస్ట్ ఇది చెప్ 2 రోజుల క్రితం ఒక చిన్న పాప అడగటం జరిగింది సార్. నాణ్యత పెంచుతున్నారని చెప్పి మార్క్స్ రావాలని చెప్తున్నారు మీరు, కానీ స్కూల్స్లో మాత్రం మీరు నాణ్యత ఇవ్వకుండా మాకు మార్క్స్ ఎలా వస్తాయని చెప్పి సాక్షాత్తు ఏదైతే ఈరోజు విద్యా సంస్థలు పెట్టి దాదాపు కొన్ని లక్షల మంది నేను విద్య అందిస్తున్నానని చెప్పిన మంత్రి గారిని నెల్లూరులో ఒక మున్సిపల్ స్కూల్లో ఒక పాప అడిగింది సార్. కాబట్టి దయచేసి స్కూల్స్ని ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ, అలాగే ఒక స్కూల్స్కి కూడా, ఇంతకు ఇంటర్మీడియట్ అన్నారు సార్, ఇంటర్మీడియట్ కాకుండా స్కూల్స్కి కూడా ఒక చట్టం తీసుకొస్తూ వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ కానీ అనేక రకాల ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఏమీ లేకుండా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసినట్టు అపార్ట్మెంట్స్లో పెట్టి స్కూల్స్ తీసుకొస్తున్నారు సార్. అట్లాంటి రెగ్యులర్ అంటే ఇంత గ్రౌండ్ ఉండాలా? ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఫిజికల్ సార్ వన్ సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఈరోజు చాలా పోతున్నాయి. కానీ కాబట్టి విష్ణుకుమార్ రాజన్న చెప్పిన దానికి ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఇట్ సార్. ఈరోజు మనం స్కూల్స్ చూసామంటే సార్ దర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, ఏమీ లేదు సార్. అట్లాంటివి కూడా తీసుకురమ్మని చెప్తున్నాం సార్ మీకు. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ దర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ గోయింగ్ ఆన్, ఒక మెంటల్ యాక్టివిటీ తప్ప. కారణం ఈరోజు సూసైడ్స్ అన్నీ కూడా ఓన్లీ కార్పొరేట్ విద్యాసంస్థలు ఎన్నుకున్నాయంటే వీఆర్ ల్యాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ సార్. ఫిజికల్ యాక్టివిటీ లేక ఈరోజు వీఆర్ గెటింగ్ నంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ ఇన్ ద స్టేట్ సార్, స్టేటే కాదు. కాబట్టి దీని మీద నెక్స్ట్ ఇయర్ రావాలని కోరుతున్నాం సార్. ప్రతి స్కూల్ కానీ అన్నీ కూడా ఉండాలి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా ఇదిగా ఉన్నారని చెప్పారు సార్. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్ సార్.
నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే కుప్పం సార్ ఫ్రమ్ 30 ఇయర్స్ ఏదైతే సీఎం గారు ఒక 10 ఇయర్స్ ముఖ్యమంత్రిగా గతంలో 30 సంవత్సరాల శాసనసభ్యుడిగా అండ్ 2 ఇయర్స్ ఈరోజు సీఎంగా ఉన్నారు ఆయన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 40 స్కూల్స్ ఈ రోజు నేను ఫోటోగ్రాఫ్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇస్తాను సార్ What facilities you are keeping? No toilets for the girls. Sir, sir, sir. For ministries, answer I'm giving, sir. You give me a challenge. No, because... ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.